సిఎండినిస్కి స్వాగతం. నా పేరు ప్రశాంత్. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా జల్దంకి. కరోనా కొరల్లో జల్దంకి మండలం బ్రాహ్మణకాకలో కరోనా పాజిటివ్. ఆందోళనలో అధికారులు, ప్రజలు. జల్దంకి మండల ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మండల ఎంఆర్ఓ సీతామహాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. కరోనాపై కఠిన చర్యలు తప్పవంటూ ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే 5,000 జరిమానా. పక్క మండలాల నుంచి వచ్చే ప్రజలను మనమే నియంత్రించాలి. గ్రీన్ జోన్ గా ఉన్న మండలాన్ని వలస కార్మికుల రాకలు కలవరపెడుతున్నాయి. మాస్కులు, స్వీయ భద్రత లేకుండా సంచరించే వారిపై కఠిన చర్యలు తప్పవు. జల్దంకి గ్రామ ప్రజలకు అందరికీ నేను మనస్ఫూర్తి. నా పేరు సీతామహాలక్ష్మి, తహసీల్దార్, జల్దంకి. గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటంటే, అందరు మొన్నటిదాకా మన మండలం గ్రీన్ జోన్ అని ఉన్నది. కరోనా అనేది మన మండలంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ మధ్యనే పాజిటివ్ కేసు వచ్చిందని బ్రాహ్మణకాకల్లో నాకు తెలిసింది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే, ఎవరు మాస్క్ లేకుండా కానీ ఎక్కడికి బయటికి రావడానికి వీల్లేదు. మన గ్రామంలో ఎవరన్నా బయట నుండి వచ్చారు అని అంటే వెంటనే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, MDO కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఇంటిమేషన్ చేయాలి. బండి మీద ఇద్దరు వెళ్ళినా సరే మాకు 5,000 పెనాల్టీ వేస్తున్నానండి. అది కాకుండా వేరే జిల్లా నుండి కానీ వేరే వాళ్ళు వచ్చినా కూడా మాకు గ్రామంలో ఎవరైనా సరే మాకు ఆ విషయం మాకు ఇన్ఫర్మేషన్. నేను గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, గుళ్ళ దగ్గర, చెట్ల దగ్గర, అలాంటి వాటిల దగ్గర ఎవ్వరూ గుమ్ము కూడు కూర్చోకూడదు. ఎవరైనా సరే ఉదయం 8:30-9 ఇంటికి ఒకళ్ళు చొప్పునే షాపింగ్ కానీ ఏదైనా కావాల్సిన కానీ కూరలు కానీ ఒకళ్ళే రావాలి. దాని తప్ప ఎవరు గుంపులుగా రావటము, చేయటము, ఇంకా మొన్న వైన్ షాప్ దగ్గర కూడా నేను అది ఎత్తకూడదు. చాలామంది అది క్యూ పాటించకుండా మెయిన్ మేము ఇదంతా నేను మెయింటైన్ చేస్తున్నా కానీ అక్కడికి వచ్చేసరికి ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు, చేస్తున్నారు. నేను మన గ్రామ ప్రజలకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మన మండలం కాకుండా వేరే మండలం నుండి కానీ వేరే విలేజ్ నుండి కానీ ఎవరైనా వచ్చినా మొహమాటం లేకుండా మీరు కరోనా అయిపోయేదాకా మా గ్రామానికి రావద్దు. ఈవెన్ మన పిల్లలైనా మన బంధువులైనా సరే, ఎందుకంటే అది బంధువులను చూడదు, అది ఆఫీసర్స్ని చూడదు, ధనవంతులను చూడదు, పేదవాళ్ళని చూడదు. మనం ఇప్పుడు అందుకని ఎవరైనా సరే ఇన్నాళ్ళు మనకు గ్రీన్ జోన్గా ఉన్న మన మండలాన్ని రెడ్ జోన్గా ఇలా ప్రాబ్లంగా ఉన్నది. కాబట్టి అది చేయడానికి ఒక మనిషి అతనికి తెలియకుండా అతని రోగం బలానని ఐడెంటిఫై అయ్యే లోపల ఒక 10 మందిని తాగుతాడు. ఆ 10 మంది కోసం ఇంకో 10 మందికి. అట్లా నేను అంటే ఏంటంటే, ఇప్పటివరకు మన మండలంలో విలేజర్స్లో కనుక రోగం కనుక వచ్చినట్టయితే అది ఏంటంటే అంటువ్యాధులాగా అందరికి అంటుకుంది. అదే సిటీస్లో అంటే ఎక్కడికి పోతే అక్కడికి ఉండదు. ఈ గ్రామస్తులు ఏంటంటే, మీ అందరినీ ప్రతి వాళ్ళని నేను కోరుకునేది దయచేసి ఏంటంటే, ఎవ్వరూ ఇళ్ల ముందు కానీ అక్కడ బజార్లలో కూడా గుంపులు మాత్రం ఎవరు ఉండొద్దు. బయట హోటల్ తిండి కూడా తగ్గించండి. కూరలు కానీ ఏవైనా సరే ఉదయం 9:00 వెళ్ళండి. ఈ కరోనా తగ్గిపోయి మనకి జూలైలో ఇంకా ఎక్కువ అని అంటున్నారు. ఎందుకంటే జూలై నెలలో వర్షాకాలం అని అంటున్నారు. ఈ వర్షాకాలంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీరందరూ నాకు తోడుగా ఉండి మన మండలంలో కరోనాని పారదోలేటట్టుగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ